హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను చాంది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎంతమంది ప్రమాణ స్వీకారం చూశారు ఈరోజు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేమైతే ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వరకు ప్రమాణ స్వీకారం న్యూసే చూస్తూ ఉన్నాం అనమాట సో ఎంతమంది చూసారనేది చెప్పండి ఓకేనా మ్యాక్సిమమ్ అందరూ చూస్తారు అనుకుంటా అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా బోల్డ్ అన్ని పోస్ట్లు ఏంటి కొన్ని పవన్ కళ్యాణ్ అని నేను అనేది హ్యాష్ ట్యాగ్ పెట్టి చాలామంది పెట్టున్నారు అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా చాలామంది పెట్టున్నారు సో మెయిన్ ప్రమాణ స్వీకారం గురించి అయితే మ్యాక్సిమమ్ ఇన్స్టాగ్రామ్ అంతా అదే ఉంది సో అది మార్నింగ్ అంతా ఈరోజు అలా గడిచింది అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేస్తే నిన్నటి బ్లాగ్ షేర్ చేస్తున్నాను నేను అయితే నేను ఎర్లీగా లేచి ఎర్లీగా అంటే ఫోర్ ఓ క్లాక్ లేచాను ఈరోజు లేచి కొంచెం చిన్న చిన్న వర్క్స్ అవి చేసుకొని అండ్ ఆల్సో కొంచెం ఎడిటింగ్ ఉంటే అవి చేసుకొని అండ్ ఇక్కడైతే ఎగ్స్ బాయిల్ చేసేస్తాను ఫస్ట్ లేచిన వెంటనే ఎగ్స్ బాయిల్ పెట్టేసాను అనమాట సిక్స్ ఎగ్స్ ఆయిల్ బాయిల్ పెట్టాను టూ ఎగ్స్ నాకు బ్రేక్ఫాస్ట్కి ఫోర్ ఎగ్స్ వచ్చేసి ప్రవీణ్కి మిట్టుకి ఆఫ్టర్నూన్ కర్రీ కోసం అనమాట అండ్ ఈరోజు ప్రవీణ్ ఆఫీస్కి వెళ్తా ఉన్నారు కదా అని చెప్పేసి ఈరోజు తనకి బాక్స్ కట్టేయాలి అందుకని కర్లీగా కుక్ చేసేస్తున్నాను అండ్ ఇక్కడ ఒక మిక్సీ జార్లో టొమాటోలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం జీలకర్ర వేసి పేస్ట్ చేసుకుంటున్నాను అండ్ కోడిగుడ్లతో పాటు ఈరోజు నత్తలు కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కోడిగుడ్లు ఒకటే అయితే ఏం బాగుంటుందని చెప్పేసి ప్రవీణ్ అయితే ఎండు చేప సంథింగ్ ఎండు రొయ్యలు అడిగారనమాట ఎండు రొయ్యలు లేవు ఎండు నత్తళ్ళు ఉన్నాయి సో ఆ నత్తల్ని నేను ఇలాగా బాయిల్ చేసిన ఎగ్స్కి ఘాట్లు పెట్టుకున్నాను ఘాట్లు పెట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు కారం కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం కలుపుతున్నాను చిన్న మ్యారినేషన్ లాగా ఇది పెద్ద మ్యాండేటరీ ఏం కాదు కానీ జస్ట్ నేను కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలాగ పెట్టుకుంటున్నాను అనమాట పక్కన అండ్ ఈ కర్రీ అయితే నేను తిన్నాను ఎందుకంటే అయితే నేను అస్సలు తిన్నాను అండ్ ఆల్సో దట్టు ఎండు నత్తలు అయితే అసలు తిన్ను మనం డైట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎండు అంటే డ్రైడ్ ఫిష్ ఎప్పుడు కూడా తినకూడదు ఎందుకంటే దాన్ని ప్రాసెస్ చేస్తారు కదా సాల్ట్ అవి వేసి ఎండబెట్టి ఇవన్నీ ప్రాసెస్ చేస్తారు కాబట్టి మనం డ్రైడ్ ఫిష్ తినకపోవడమే మంచిది డైట్లో ఉన్నప్పుడు అదే అదంతా సజెస్టబుల్ కాదు ఎందుకంటే డ్రైడ్ ఫిష్లో కూడా కొంచెం ఆయిల్స్ ఉంటాయన్నమాట అందువల్ల నేను చెప్తున్నాను మీరు కావాలంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు నేనైతే అవాయిడ్ చేయవలసిన ఫుడ్లో డ్రైడ్ ఫిష్ కూడా నేను కంప్లీట్గా చెప్పాను మీకు స్టార్టింగ్లోనే ఎంతమంది గుర్తుందో లేదో అండ్ ఇక్కడ అయితే ఫస్ట్ మనం కర్రీ రెసిపీ చూసేద్దాము అండ్ ఇది నా నార్మల్గా నా ఓన్ రెసిపీయే యూట్యూబ్లో చూసింది కాదు అండ్ నేను ఎప్పుడేదైనా రెసిపీ చేసినప్పుడు ఆ క్రెడెన్షియల్స్ వాళ్ళకి ఇచ్చేస్తాను క్రెడిట్స్ వాళ్ళకి ఇచ్చేస్తాను ఇక్కడ నేర్చుకున్నాను ఫ్రెండ్స్ వాళ్ళు ఇలా చేస్తారని చెప్పేసి అండ్ ఇక్కడైతే ఈరోజు అసలు ఒక ఉల్లిపాయ లేదు ఇంట్లో ఉల్లిపాయ లేకుండా కూర ఉండదాం అనుకున్నా కూర రసం వంట అంతా ఉల్లిపాయ లేకుండానే జరిగింది ఈరోజు ఒక్కటే అక్క ఉల్లిపోయి కూడా లేదు మర్చిపోయారు ప్రవీణ్ తీసుకురమ్మంటే సో అందుకని నేను ఏం చేశాను గ్రేవీ కోసం ఇలాగ టొమాటో పచ్చిమిర్చి జీలకర్ర వేసి ప్యూరీ చేసుకున్నాను టొమాటో ప్యూరీ లాగా ప టొమాటో ప్యూరీలో పచ్చిమిర్చి వేస్తే కొంచెం కమ్మదనం వస్తుందన్నమాట అండ్ ఫస్ట్ ఆయిల్ వేసి ఫస్ట్ ఎగ్స్ బా ఎగ్స్ ఫ్రై చేశాను తీసేసిన తర్వాత అదే ఆయిల్లో కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసిన తర్వాత టొమాటో ప్యూరీ వేసి చాలాసేపు మగ్గించాలి ఆల్మోస్ట్ మీరు ఇల్లు అంతా తుడిచేసుకోవచ్చు అంతసేపు మగ్గించాలన్నమాట సో మెయిన్ ఆ టొమాటో పచ్చివాసనంతా పోవాలి లేదంటే కూర అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి చిన్నప్ప మంట పెట్టుకొని ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాను ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత నేను ఇంకా ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసి ఎగ్స్ నత్తళ్ళు వేసేసి కొంచెం బాయిల్ చేస్తాను అనమాట దాని తర్వాత మసాలాస్ అవి యాడ్ చేసేస్తే అయిపోయినట్టే చాలా బాగుంటుంది సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసుకుంటే అయిపోయినట్టే చాలా బాగుంటుంది ప్రవీణ్కి ఏంటంటే ప్రతి ఏ కూర అయినా సరే తన గ్రేవీ చాలా ఎక్కువ ఉండాలన్నమాట గ్రేవీ అది కూడా పలచగా కాదు థిక్ గ్రేవీలా ఉండాలి సో అందువల్ల ఏదైనా నేను ఇలా టొమాటో ప్యూరీస్ కానీ ఆనియన్ పేస్ట్లు కానీ వేస్తుంటాను ఎక్కువ ఎందుకంటే గ్రేవీ ఎక్కువ రావటం కోసం అండ్ ఇక్కడైతే లాస్ట్లో కొంచెం మిరియాల పౌడరు జీలకర్ర పౌడరు కొరియాండర్ పౌడరు పౌడర్ వేసాను వేసి కొంచెం బాగా మగ్గిస్తాను ఇంకొంచెం వాటర్ వేసి ఎందుకంటే నత్తళ్ళు కొంచెం ఉడకాలి కదా ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయి కానీ నత్తలు కొంచెం ఇది అవ్వాలి కాబట్టి అండ్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాను అండ్ ఇప్పుడే మసాలాస్ వేసాం కాబట్టి అది కూడా కొంచెం పచ్చవలసిన పోవాలి కాబట్టి కొంచెం వాటర్ వేసేసి చిన్నది బాయిల్ చేసేస్తున్నాను అనమాట కొంచెం దగ్గర అయ్యేంత వరకు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే అయిపోయినట్టే కూర ఇందులో మీరు కసూరి మెత్తి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది సో ఆ నార్త్ స్టైల్ రుచి వస్తుందనమాట అండ్ ఇది కర్రీ అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందని చెప్పినొక్కనే ఇదే సేమ్ ప్లేస్లో మీరు నత్తలు కాకపోయినా ఎండ్రోయలు వేసి కూడా వే చేసుకోవచ్చు అండ్ ఎండు చేప కూడా వేసుకోవచ్చు బట్ ఎండ చేప ఏంటంటే ఫ్రై చేసి వేసుకోవాలన్నమాట అది అండ్ ఇక్కడైతే పక్కన రసం కూడా అయిపోయింది నేను రసము కర్రీ చేసేసి ఇలాగ రైస్ కడిగేసి వాటర్ వేసి పెట్టేసి అప్పుడు నేను వాకింగ్ స్టార్ట్ చే స్టార్ట్ అయ్యాను డ్రెస్ చేంజ్ చేసుకొని నార్మల్గా అయితే నైట్ వేసుకున్నా కదా కొంచెం నైట్ డ్రెస్ అది వేసేసుకొని వాకింగ్కి వెళ్తున్నా సాంగ్స్ పెట్టేసుకొని నాకు ఒక్కరిదాన్ని వాకింగ్కి వెళ్ళడం అంటే నాకు అంతగా నచ్చదు మిట్టు ప్రవీణ్ ఉండాలన్నమాట అంత ఎందుకో లోన్లీగా అనిపిస్తుంది ఒకరిదాన్ని వస్తే ఓకే వాళ్ళు మళ్ళీ లేపి ఎందుకు లే ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇంకొకరిదాన్ని వచ్చాననమాట ఇక్కడ మేము కమ్యూనిటీలో వాక్ చేసినప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఒక ఐదు నిమిషాలు కూర్చుంటాను అనమాట మేము ముగ్గురు వచ్చినప్పుడు అంతే కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది ఎంట్రెన్స్లో ఉంటుంది అనమాట మా కమ్యూనిటీ ఎంట్రన్స్లో ఉంటుంది పార్క్ కమ్యూనిటీలో అయితే చాలా పార్కులు ఉంటాయి ఇదైతే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ఎంట్రన్స్లో అక్కడ వరకు వచ్చి ఒక టూ రౌండ్స్ వేసి అప్పుడు ఇంటికి వచ్చేసానమాట వచ్చి రాగానే ఇంక టైం అవుతుంది కదా అని చెప్పేసి రైస్ ఇందాక వెలిగించలేదు కదా రైస్ వెలిగించేసి నాకు బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను నేను ఆల్రెడీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళక ముందే జీరా వాటర్ తాగేసాను జీరా వాటర్ తాగి వచ్చిన తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనమాట బాయిల్ చేసుకున్నాను కదా ఆ ఎగ్స్ అండ్ ఆల్సో నాకు ఓట్ మీల్ ఉండింది ఓట్ మీల్ తినేస్తున్నాను అనమాట నాకు ఓట్ మీల్ అంటే పిచ్చి బాగా పిచ్చి పెరిగిపోయింది చాలా అంటే చాలా నచ్చింది అనమాట ఎందుకంటే ఇంక ఎడిక్ట్ అయిపోయాను బాగా ఓట్మిల్కి ఇంకా నార్మల్ ఇడ్లీ సాంబార్ ఇవన్నీ పక్కన పెట్టినా సరే ఓట్ మీలే ప్రిఫర్ చేస్తున్నాను అది తింటున్నప్పుడు ఉన్నంత సాటిస్ఫాక్షన్ పూరీలు ఇడ్లీలు తింటున్నప్పుడు ఉండట్లేదు దట్టు చాలా తొందరగా డైజెస్ట్ అవుతుంది మనకు ఆ గిల్ట్నెస్ ఉండదు మెయిన్ మనం హెల్దీ తిన్నప్పుడు గిల్ట్నెస్ ఉండదు అది చాలా అనమాట మనకి సో అలవాటు అయిపోతుంది మీరు కూడా అలవాటు చేసుకోండి అండ్ ఇలా కొంచెం పైన దానిమ్మ గింజలు వేసేసుకొని హ్యాపీగా నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని హ్యాపీగా తింటున్నాను ఇంకొంచెం టీవీ వేసుకున్న పాత సినిమా కానీ ఏదైనా లేకపోతే ఎవర్ గ్రీన్ మూవీస్ ఉంటాయి కదా అవి కానీ లేకపోతే ప్రెజెంట్ న్యూస్ ఏమైనా ఉన్నా ఫ్యాక్స్ ఏమైనా ఉన్నా ఇలాంటివి ఏమైనా పెట్టుకుంటానమాట ఆరు ఇంకేమీ లేవ అని అనుకున్నప్పుడు సాయిబాబా పాటలు పెట్టుకుంటాను ఈ మధ్య బాబా గారి పాటలు ఎక్కువ వింటున్నాను కల్లో కూడా నాకు షిరిడి వస్తుంది అనమాట అలా బాబా పాటలు బాబా పాట ఎక్కువ వింటున్నాను తర్వాత ఇది నేను షార్ట్స్లో పెట్టాను కదా పిప్పళ్ళు అని చెప్పేసి సో అది డీటెయిల్డ్గా యాడ్ చేస్తున్నాను అనమాట ఈరోజు ఆ రోజే తీసాను మొత్తం షార్ట్కి అండ్ రోజు నార్మల్ వాక్కి తీశాను సో ఇవి ఈ వ్లాగ్ లో యాడ్ చేస్తున్నాను అన్నమాట అండ్ ఇదైతే పిప్పల్ అంటారు లాంగ్ క్లౌజ్ అంటారు అన్నమాట వీటిని ఇంగ్లీష్ లో పిప్పల్ అంటారు మేమైతే పిప్పల దుంప అంటాము చాలా మందికి తెలియదు అని కూడా కామెంట్స్ పెట్టారు ఇదేం చేయాలంటే ఫస్ట్ నానబెట్టుకోవాలి ఒక పావు గంటల నానబెడితే సరిపోతుంది నానబెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఇలాగా నానబెట్టింది వేసేసుకొని అల్లము బెల్లము అండ్ ఆల్సో నువ్వుల నూనెలో ఉడకబెట్టాలన్నమాట ఈ రెండు వేసి ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి మీకు ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం మీరు టేస్ట్ చూసారంటే అల్లం అల్లం పచ్చడిలాగా అనిపిస్తుంది అనమాట అండ్ మిక్సీ చేసేసి ఇలా వస్తుంది మిక్సీ చేసిన తర్వాత పేస్ట్ ఇది నొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది చాలామంది మోకాళ్ళ దగ్గర రాసుకోవచ్చు అని అడుగుతున్నారు మోకాళ్ళ దగ్గర కూడా రాసుకోవచ్చు మీరు నొప్పి బాగా లాగుతుందని మరీ సెన్సిటివ్ పార్ట్స్లో రాసుకోవద్దు అవాయిడ్ చేయండి ఎందుకంటే నాకు అంత తెలియదు అనమాట సెన్సిటివ్ పార్ట్స్లో పని చేస్తారా లేదనేది నాకు తెలియదు సో నాకు తెలియదు కాబట్టి నేను అది సజెస్ట్ చేయను అండ్ ఇక్కడైతే నువ్వుల నూనెలోనే బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం వేగడం కాదు బాయిల్ చిన్న ఆ బబుల్స్ వస్తుంది కదా బబుల్స్ వచ్చేంత వరకు ఉంచి కొంచెం వేడిగా ఉన్నప్పుడే పెట్టుకోవాలన్నమాట వేడి మీదే కొంచెం నొప్పి లాగుతుంది ప్రవీణ్ పాపం ఇక్కడ చేయి కాలిపోతుంది చేయి వేడిగా ఉండడం వల్ల ఉఫ్ ఫోన్ ఊదుకుంటూ పెడుతున్నారు సో ఇది ఏంటంటే అసలు యాక్చువల్గా నాకు గుర్తు లేదు ప్రవీణ్ మా మమ్మీకి కాల్ చేసి ఎలా చేస్తారక్క అని చెప్పేసి అడిగి మా మమ్మీని అక్క అంటారు అనమాట ప్రవీణ్ అక్క అని ఫస్ట్ నుంచి అక్కాని పిలుస్తారు ఎలాగా పెడతా ఎలా చేస్తారు అక్క నేను చేస్తాను చెయ్యి నొప్పి బాగా వస్తుందని చెప్పేసి యాక్చువల్గా నాకు చెయ్యి నొప్పి చాలా రోజుల నుంచి ఉంది రోజు వర్క్స్ చేయడం వల్ల ఏంటంటే ఆ నొప్పి అలా ఉండిపోయింది తగ్గట్లేదు హాస్పిటల్కి వెళ్ళాను మెడిసిన్స్ ఇచ్చారు వాడుతున్నాను బెల్ట్ ఇచ్చారు బెల్ట్ కూడా వాడుతున్నాను మీరు ఇంతకుముందు నిన్నటి బ్లాగులు చూసే ఉంటారు కదా సో వాడుతున్నాను కానీ నాకు ఎందుకు తగ్గట్లేదు అసలు నొప్పి దట్టు ఇంకా ఎక్స్రేలు ఇవన్నీ నాకు ఎందుకో అంత అంత కాంప్లికేటెడ్ ఎందుకు చేసుకోవడం అని చెప్పేసి ప్రవీణ్ ఇలాగా తను పాపం ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్దామంటే నేనే వెళ్ళట్లేదు అనమాట ప్రతిసారి ఎందుకు హాస్పిటల్కి అది ఇది అని చెప్పేసి సో అందువల్ల ఇక్కడ నాకు చేయి కాలుతుంది చేయి మీద పెడుతుండే చేయి కాలుతుంది అని చెప్తున్నాను నాకే చేయి కాల్తే తనకి చేయి పెడుతున్నప్పుడు తనకి కాలుతుంది కదా సో అందుకని పూ ఫు ఊగి పెడుతున్నారు అనమాట సో నొప్పి మాత్రం చాలా బాగా లాగింది నాకు దీనివల్ల ఇంగ్లీష్ మెడిసిన్స్ మొత్తం వాడాను ఇప్పుడు ఇంటి చట్కా కానీ నేను నేనైతే నిజంగా చెప్తున్నా స్ట్రాంగ్ గా నువ్వు జెన్యున్ రివ్యూ అలా స్ప్రెడ్ అయిపోతుంది నొప్పి నువ్వు జెన్యున్ రివ్యూ చిన్న వేడిగా ఉండాలి మాత్రం గోరువెచ్చగా ఉంటేనే నొప్పిలో అవుతుంది నువ్వు జెన్యున్ రివ్యూ ఇస్తే నిజంగా నీకు ఐ మీన్ లైక్ తెలుస్తుంది మా ప్రతిదానికి మెడిసిన్స్ తీసుకుంటే లోపలికి అవి ఏమవుతుంది ఎప్పటికైనా ఇబ్బంది ఎక్కువ మెడిసిన్స్ తీసుకోకుండా ఇట్లాంటి చాలు గోయలా ఇది ఫస్ట్ ఇక్కడ ఉండేది చూడు ఎక్కడ ఉండేది ఫస్ట్ నొప్పి ఇక్కడ ఉండేది అలా వెనక్కి ఇలా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు షోల్డర్ కూడా నొప్పి వచ్చేస్తుంది దీనివల్ల అంటుకుపోతుందేమో కొంచెం క్లింగ్ ర్యాప్ క్లింగ్ ర్యాప్ పెట్టేస్తా బెటర్ క్లింగ్రాప్ చుట్టేస్తే అది అలా ఉంటుంది లేదంటే ఇది ఎండిపోయే వరకు అలా పెట్టాలి ఎండిపోయిన తర్వాత అలాగారు అలిపోద్దిగా భుజం షోల్డర్ కూడా నొప్పి వచ్చేసింది దీనివల్ల నా అవతారం చూసి అసలు భయపడొద్దు నాకు ఆ పెయిన్ చాలా ఎక్కువ ఉందనమాట అలా పడుకునే ఉన్నాను ఎందుకో అసలు నార్మల్గా అయితే ఇంక కుడి చేత్తో ఏ పనైనా కుడి చేత్తో చేయడం అలవాటు ఇంక ఇంట్లో క్లీనింగ్స్ వంట మినిమం అయితే చేసుకుంటాం కదా ఇంట్లో అందరూ చేసుకునేవే కాకపోతే ఇంకా నొప్పి దాని మీద అలా చేసుకుంటుంటే ఇంతకుముందు నేను నెగ్లెక్ట్ చేసేసా యాక్చువల్గా మొన్న అనకాపల్లి వెళ్ళక ముందు నుంచి కూడా పెయిన్ ఉంది సో అది అలా కంటిన్యూ అయిపోతుంది అనమాట ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు దట్టు కాయలు కాయలుగా తగులుతుంది లోపల లైక్ రక్తం గూడిపోస్తే ఎలా ఉంటుంది రక్తం అంటే బ్లడ్ క్లాట్ అయితే ఎలా ఉంటుంది అలాగ నాకు కాయలు కాయలుగా తగులుతుంది అనమాట సో అందుకని ఇది ఇలాగా పెట్టుకున్నాను నొప్పి అయితే చాలా వరకు తగ్గింది నేను ఒక రెండుసార్లు పెట్టుకున్నాను ఈరోజు తర్వాత రోజు కూడా పెట్టుకున్నా సో నొప్పి అయితే చాలా వరకు తగ్గింది బెల్ట్ పెట్టుకోకుండా ఉంటే చాలు మరి అంత నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంతకంటే ఎక్కువగానే నాకు రిజల్ట్ అనేది కనిపించింది సో మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు ఇంకా మెడిసిన్సే కాకుండా ఇలాంటివి కూడా ట్రై చేయండి అండ్ దాని తర్వాత ఈరోజు నా డిన్నర్ వచ్చేసి జ్యూస్ చేసుకుంటున్నాను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఇది నేను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ రోటీ ఏం షూట్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మధ్యాహ్నం ఇంక నేను రైతా కొంచెం రైతా వేసుకొని రెండు రోటీస్ తిన్నాను ఎందుకంటే నేను చెప్పాను కదా కోడిగుడ్డు నత్తలు కూడా నేను తిన్ను అని చెప్పేసి అందుకని మార్నింగ్ ఎలా ఎగ్స్ తిన్నాను కదా ప్రోటీన్ సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను మధ్యాహ్నము ఓన్లీ రైతా చేసుకున్నా ఒక రెండు రోటీస్ తిన్నాను ఇంకేం తినలేదు కుకుంబర్ నార్మల్ కుకుంబర్ సలాడ్ ఉంటూనే ఉంటుంది అండ్ నైట్ వచ్చేసి ఇలా తీసుకుంటున్నా ఇంక ఈవినింగ్ గ్రీన్ టీ లేకపోతే అటుకుళ్ళు ఇవన్నీ ఏదో తిన్నాను అండ్ ఫ్రూట్స్ నార్మల్ ఫ్రూట్స్ సీజనట్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో మ్యాంగో ఉన్నంత సీజన్లో మ్యాంగో తింటాము బట్ ఇన్నాళ్ళంత మ్యాంగో నేను తినట్లేదు ఎందుకంటే మ్యాంగో మనకి వెయిట్ గెయిన్ అవుతామన్నమాట మ్యాంగో వల్ల సో మ్యాంగో సీజన్ అయిపోతుంది కదా అని దాని మీద ఒక్కొక్క ఒక్కొక్క మ్యాంగో అలా తింటున్నాను అప్పుడప్పుడు అది కూడా రోజు కా కాదు అండ్ ఇక్కడైతే అనకపల్ల ఉన్నప్పుడు ఎక్కువ తింటాను తెలుసా మ్యాంగోస్ ఇక్కడికంటే మమ్మీ ఎక్కువ రసాలు ఇవన్నీ మంచి మంచి మామిడిపల్ తీసుకొస్తుంది బజార్ నుంచి ఎవరైనా పళ్ళు పట్టుకొని వస్తారు కదా వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటూ ఉంటుంది అందుకని అనకపల్లలో ఎక్కువ తింటాను ఇక్కడ వినేదానికంటే అండ్ ఇక్కడైతే మొత్తం నాకు ప్రవీణ్కి మిట్టుకి కలిపి చేస్తున్నాను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ మిట్టుకి ఏంటంటే ఫోన్లు ఎక్కువ చూశారు కదా ఈ సమ్మర్ అంతా కూడా ఫోన్లు ఎక్కువ చూడడం గేమ్స్ ఎక్కువ ఆడ ఇవన్నీ ఉన్నాయి కదా అందువల్ల వాడు వాడికి కొంచెం కళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయేమో అనిపించిందనమాట మొన్న కొంచెం కళ్ళు నొప్పి ఏదో చెప్పాడు సో అప్పుడు నాకు టక్కుమని భయం వేసిందేమో మళ్ళీ స్పెట్స్ వచ్చేస్తాయేమో వీడికి సైట్ మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి సో భయపడి క్యారెట్ బీట్రూట్ మిట్టుకు కూడా చేద్దాం ఇంతకుముందు అయితే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ నాకు ఒక్కరదానికి చేసుకునేదాన్ని ఎందుకంటే నాకు పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో పీరియడ్స్ బ్లడ్ కోసం అని చెప్పేసి నేను ఇలా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగితే నాకు పీరియడ్స్ వచ్చేసేది ఒక త్రీ ఫోర్ టైమ్స్ తాగితే డైలీ సో నేను చాలా మందికి చెప్పాను ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు చాలా బెనిఫిషియర్ ఉంటుంది క్యారెట్ బీట్రూట్ ఇలాగా హనీ వేసుకొని కొంచెం పాలు వేసుకొని మిక్సీ చేసుకొని తాగండి ఒక రెండు మూడు రోజులు మీకు పీరియడ్స్ వచ్చేస్తుంది పీరియడ్ క్రామ్స్ కూడా తగ్గుతాయి జ్యూస్ వల్ల మీరు రెగ్యులర్గా తాగుతూ ఉంటే దట్టు ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్సే కాకుండా స్కిన్కి కూడా చాలా మంచిది అని చెప్పేసి చెప్పాను నేను చాలాసార్లు చెప్పాను ఇంతకు ముందు సో మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను అనమాట అండ్ మొసంబీ జ్యూస్ ఎక్కువ తాగుతాను నేను రోజు బట్ ఈరోజు చేసి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకుంటున్నా అండ్ ఇది నేను కొంచెం స్కిన్ కేర్లో కూడా ఇంక్లూడ్ చేద్దామని నేను అది ఉంటుంది కదా ఫేస్కి ఐస్ పెట్టుకుంటాం కదా అందులో కూడా ఫిల్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ జ్యూస్ని అండ్ ఇలా కొంచెం వడకట్టేసిన తర్వాత స్ట్రెయిన్ చేసేసిన తర్వాత ఇందులో కొంచెం పాలు యాడ్ చేసి కొంచెం హనీ యాడ్ చేసేసి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి ప్రవీణ్కి మెట్టుకి ఇచ్చేస్తున్నాను నేనైతే ఇంకా ఐస్ క్యూబ్స్ పాలు ఏం యాడ్ చేసుకోలేదు నార్మల్గానే తాగుతున్నాను అనమాట సో అది ఈరోజు డిన్నర్ అయితే ఇది రోజు సలాడ్ అనేది ఏం లేదు నా స్టమక్ ఫిల్లింగ్ బట్టి ఉంటుంది లైక్ ఈవినింగ్ స్నాక్ ఏవైనా హెవీగా తిన్నాను అనుకోండి నైట్ ఇంకా డిన్నర్ అంత పర్టికులర్ అంత ఉండాల్సిన అవసరం లేదు బటర్ మిల్క్ తాగైనా సరే మనం ఊరుకోవచ్చు మెయిన్ నైట్ డిన్నర్ ఎంత తక్కువ చేస్తే అంత మన బాడీకి మంచిది అనమాట ఎంత తొందరగా నైట్ డిన్నర్ స్టాప్ చేస్తే అంత మంచిది డైజెస్ట్ అయ్యి మనకి నిద్ర మనం పడుకునే టైంకి డైజెస్ట్ అయిపోవాలి మనం తినే డిన్నర్ సో అలా పెట్టుకోండి మీరు మళ్ళీ వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత హ్యాపీగా పడుకుంటే నిద్ర పడుతుంది అనమాట పడుకునే ముందే తిన్నారనుకోండి మీ బాడీకి మంచిది కాదు మీ బ్రెయిన్కి మంచిది కాదు చాలా ఎఫెక్ట్ కొడుతుంది మీ స్కిన్కి కూడా అస్సలు మంచిది కాదు సో అది గుర్తుపెట్టుకోండి ఆల్మోస్ట్ మీరు పడుకునే టూ 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 అండ్ హాఫ్ అవర్స్ ముందు మీరు డిన్నర్ కంప్లీట్ చేసేలాగా చూసుకోండి తర్వాత మీకు వేస్తే వాటర్ కానీ లెమన్ వాటర్ కానీ ఏదైనా లిక్విడే తీసుకోండి అది బెటర్ అనమాట నేను హండ్రెడ్ పర్సెంట్ అదే సజెస్ట్ చేస్తాను చిన్న చిన్న టిప్స్ ఇలా చెప్తా ఉంటాను నాకు తెలిసినవి అంటే ఇదే చెయ్యాలని ఏం కాదు నేను ఫాలో చేసేవి సింపుల్గా చెప్పాలంటే అండ్ ఇక్కడైతే అయిపోయింది కదా జ్యూస్ వడకట్టేసిన తర్వాత మొత్తం మిట్టు ఎప్పుడు జ్యూసులు గ్లాసులు తెమ్మన్నా సరే ఇవే గ్లాసెస్ తీసుకొస్తాడు వాడికి ఈ గ్లాసెస్ అంటే చాలా ఇష్టం అనమాట వాడికి అదే అదేదో ఫీలింగ్ వస్తుందో ఏంటో ఈ గ్లాసుల్లో అయితే నాకు అర్థం కాదు సో ఇందులో కొంచెం మిల్క్ కూడా యాడ్ చేస్తున్నా మిల్క్ మిక్సీ చేసేటప్పుడే మిల్క్ యాడ్ చేయొచ్చు కాకపోతే వేస్ట్ ఉంది కదా ఇప్పుడు పల్ప్ ఉంది కదా పల్ప్లో మిల్క్ కొంచెం వేస్ట్ అవుద్దేమో అని అని చెప్పేసి నేను ఇలాగా మొత్తం అది డైల్యూట్ చేసిన తర్వాత వేస్తున్నాను అనమాట మిల్క్ సో కంపల్సరీగా పిల్లలకు మాత్రం అలవాటు చేయండి ఇలాంటి జ్యూస్లు అప్పుడప్పుడు అండ్ కొంచెం చప్పగా ఉంటుంది ప్రవీణ్కి ఏంటంటే నేను ఇచ్చిన వెంటనే కొంచెం చప్పగా అనిపించింది అన్నమాట ఎందుకంటే హనీ యాడ్ చేశాను జ్యూస్ సెంటర్లో లా ఉండదు మనం జ్యూస్ చేసుకున్నాం ఎందుకంటే వాళ్ళది ఏం పోయింది ఊరంత షుగర్ వేసి వాళ్ళు చేస్తారు షుగర్ అస్సలు తాగకూడదు మీరు షుగర్ వేసుకొని జ్యూస్ తాగారంటే మీరు జ్యూస్ తాగిన ఫలితమే ఉండదు షుగర్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి నేను ప్రతి వీడియోలోనే చెప్తానే ఉన్నాను మీకు అండ్ ఇక్కడ కొంచెం పాలు యాడ్ చేసి క్యూబ్స్ యాడ్ చేశాను కొంచెం చాలాగా ఉంటుంది కదా దాని మీద అప్పటికప్పుడే తాగేయాలి మీరు జ్యూస్ అనేది మీరు జ్యూస్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతానంటే జ్యూస్ ఎఫెక్ట్ మొత్తం పోతుంది జ్యూస్ ఏదైనా సరే మీరు అప్పటికప్పుడు వెంట వెంటనే తాగితేనే దాని విలువలు అనేవి మన బాడీకి వంటపడతాయి అనమాట మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మా మమ్మీ ఏంటంటే దానిమ్మ జ్యూస్ ఏ జ్యూస్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతుంది నేను చాలాసార్లు చెప్తాను అనమాట అలా తాగొద్దు జ్యూస్ తాగుద్దిద్దని ఫలితం ఉండొద్దు అని చెప్పేసి కావాలంటే ఇలా క్యూబ్స్ వేసుకొని తాగండి మీకు చల్లగా కావాలనుకుంటే అండ్ ప్రవీణ్ ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు తన కోసం ఇస్తున్నారు అనమాట ప్రవీణ్ మళ్ళీ డిన్నర్ చేస్తారు ఇది లైక్ నేను డిన్నర్ చేసే టైం అనమాట అంటే సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి ప్రవీణ్ మళ్ళీ రోడ్ టిఫిన్ ఏదో ఒకటి తెచ్చుకోవడమో లేదంటే దోశలు ఏదో ఒకటి వేయడం ఇలాంటివి ఉండదు ఉంటాయి ఎందుకంటే నేను చేస్తున్నాను డైట్ వాళ్ళు చేయట్లేదు కదా సో అందుకని అనమాట అండ్ ఇలా ఇచ్చేసరికి ప్రవీణ్ డైలాగుల మీద డైలాగులు వేస్తూ ఉంటారు ఆ తర్వాత జ్యూస్ ఇంకా ఉంది కదా నేను మొత్తం చాలా ఎక్కువ చేశాను జ్యూస్ మొత్తం ముగ్గురికి సరిపడగా కావాల్సినంతగా చేశాను అండ్ ఇలాగ ప్రవీణ్తో మాట్లాడుతూ మాట్లాడితే పాలు మొత్తం పొంగిపోయే గ్యాస్ స్టవ్ మీద మళ్ళీ అదంతా క్లీన్ చేసుకొని అండ్ ఇక్కడైతే ఇలాగ నా దగ్గర ఐస్ది సిలికాన్ ఉంది లాస్ట్ టైం నేను కొన్న రోలర్ అనమాట రోలర్ ఐస్ రోలర్ లాగా ఉంటుంది ఇది ఇది లోపల జ్యూస్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తర్వాత తర్వాత రోజు మార్నింగ్ నాకు బీట్రూట్ ఐస్ క్యూబ్ లాగా ఫేస్ అంతా మసాజ్ చేసుకుంటే అద్దరిపోతుంది అనమాట నేను మీకు రేపటి బ్లాగ్లో చూపిస్తాను అది ఐస్ ఎలా ఫామ్ అయింది అనేది సో ఇక్కడ మిట్టు మిట్టు జ్యూస్ చాలా బాగా నచ్చింది సో మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వేసుకున్నాడు వాడికి ఇమ్యూనిటీ కావాలంట అందుకని మళ్ళీ మళ్ళీ వేసుకున్నాడు సో నా డిన్నర్ అయితే ఇది సో మీకు వీడియో ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా రేపు మ్యాక్సిమం నేను ఫుల్ డైట్ పెట్టడానికి చూస్తాను ఓకేనా సో హీరా మండి సాంగ్స్ కి బాగా అడిక్ట్ అయిపోయానమాట సో అది థ్యాంక్ యూ బా బై టేక్ కేర్